పిఠాపురం నియోజకవర్గం, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. పిఠాపురం నియోజకవర్గం విరవ గ్రామం నుంచి నడిగట్ల చింతలరావు గారు అనే నాయకుడు ఇచ్చారు సార్. అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి అన్యాయం చేశారు, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు, తిరిగి మనపై బురద జల్లుతున్నారు. ఈ మోసాలను మనం ఎలా ఎదుర్కోవాలి? నడిగట్ల చింతలరావు అన్న పిఠాపురం గ్రామం, పిఠాపురం నియోజకవర్గం విరవ గ్రామం అన్న అడిగిన ప్రశ్న, అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి అన్యాయం చేశారు, అవకాశవాద రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఈ మోసాలను మనం ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. నేను అన్నకు ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను. మనమందరం కూడా అన్న ద్వారా వచ్చిన ఈ సమాధానాన్ని, వచ్చిన ఈ ప్రశ్నను ప్రతి గ్రామంలోకి తీసుకొని పొమ్మని చెప్తా ఉన్నా. ఒకసారి ఈ రాజకీయాలను ఒకసారి గమనించమని చెప్పి గ్రామంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి కాస్త సమయం కేటాయించి ఆలోచన చేయమని చెప్పి అడగండి. ఇవాళ 4.5 సంవత్సరాలు 9 నెలలు ఇవాళ అన్ని రకాల పార్టీలను చూశాం. ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలను విన్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేసిన మోసాలను చూశాం. ఒక ప్రత్యేక హోదా అన్న ఒకే ఒక అంశమే తీసుకోండి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా మోసం చేశాడు, మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మోసం చేసేందుకు మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పండి. ఏ రకంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అని చెప్పాడు. సంజీవిని అన్నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదాను పక్కన పడేశాడు. 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసినప్పుడు అడగలే, 4 ఏళ్ళు వాళ్ళతో కేంద్ర మంత్రులుగా కొనసాగినప్పుడు అడగల, కానీ మళ్ళీ విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పసుపు చొక్కా పోయి నల్ల చొక్కా వేసుకొని ధర్మ పోరాట దీక్షలు ఎలా చేస్తా ఉన్నాడు అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం గురించి చెప్పండి, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని అడ్డగోలుగా మనకు మనం వద్దు అంటా ఉన్నా కూడా విభజించారు, మనం వద్దు అంటా ఉన్నా కూడా అన్యాయంగా విభజించారు. విభజిస్తూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. ఆ చెప్పిన ఆ మాట కూడా, ఆ ప్రత్యేక హోదా కూడా విభజన చట్టంలో వాళ్ళు చేర్చలేదు. ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కనుక చేర్చి ఉంటే మనం కనీసం సుప్రీంకోర్టు కన్నా పోయి అయినా సరే మనం కేసులో గెలిచుండేవాళ్ళం, ప్రత్యేక హోదాను తెచ్చుకునే ఉండేవాళ్ళం. ఆ రకంగా చేయకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి. అదే మాదిరిగా బీజేపీ పార్టీ గురించి కూడా చెప్పండి. ఇదే బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు, ఇదే బీజేపీ పార్టీ, ఇదే నరేంద్ర మోడీ, వీళ్ళంతా కూడా పార్లమెంటులో మనకు చెప్పిన మాట ఏమిటి, ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మాటిచ్చారు. ఇదే నరేంద్ర మోడీ వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి రాయించారు. ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ మోసం చేసింది.
ఇవ్వగలిగిన స్థానంలో ఉండి కూడా ఇదే బీజేపీ పార్టీ మనల్ని మోసం చేసిన పరిస్థితి ప్రతి గ్రామంలోనూ కూడా చెప్పండి. ఇదే మాదిరిగా ఇంకొకటి విషయం కూడా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఖచ్చితంగా గ్రామాలలో చెప్పడం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, వీళ్ళ చేత నేను చేయిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు. ఎన్నికలైపోయిన తర్వాత 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సంసారం చేశాడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా 4 ఏళ్ళు వాళ్ళతో కలిసి సంసారం చేశాడు తాను కూడా. ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి ఇదే పవన్ కళ్యాణ్ గారు కారణాలు చెప్తారు. ప్రతి గ్రామంలోనూ మీరు చెప్పండి వీళ్ళంతా కూడా దోషులే అని చెప్పండి. ఒక వ్యక్తిని చంపేటప్పుడు వీళ్ళు ముగ్గురు భాగస్వాములు, ఒకరు కత్తిచ్చారు, ఒకరు మనిషి కదలకుండా గట్టిగా పట్టుకున్నారు, మరో వ్యక్తి కత్తి తీసుకుని ఆ మనిషిని పొడిచాడు, ముగ్గురు కలిసి హత్య చేశారు. ప్రత్యేక హోదా అన్న మనిషిని ఆంధ్ర రాష్ట్రాన్ని ముగ్గురు కలిసి పొడిచారు అని చెప్పి గట్టిగా చెప్పండి. వీళ్ళెవరిని కూడా నమ్మద్దండి అని చెప్పండి. నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఇక ఎవరిని నమ్మద్దండి. ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం, ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం, నువ్వు సంతకం పెట్టు ఆ తర్వాత మద్దతిస్తాము అని చెప్పి చెబుతాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అన్ని విషయాలను గ్రామాలలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రొక్కాల గణేష్ సార్, రొక్కాల గణేష్ జీబావవరం కాకినాడ రూరల్ చోడిశెట్టి సత్య నాగేశ్వరరావు తుని. మీరు అడిగిన ప్రశ్న, చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ డబ్బులు ఇంకా అందలేదు, ఇప్పుడు పసుపు కుంకుమ అని డబ్బులు పంచుతున్నారు, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది, దీన్ని మనం ఎలా అడ్డుకోవాలి? రొక్కాల గణేష్ కాకినాడ రూరల్ గ్రామం జీ బావవరం అడిగిన ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ డబ్బులు ఇంకా ఇవ్వలేదు, అయినా ఇప్పుడు పసుపు కుంకుమ అని రకరకాల పేర్లతో డబ్బులు పంచే కార్యక్రమం చేస్తా ఉన్నాడు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, వస్తుందని ఆయనకు తెలుసు, అయినా మోసం చేయడానికి అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నాడు, దీన్ని ఎలా అడ్డుకోవాలి అని అడుగుతా ఉన్నాడు గణేష్. గణేష్ ద్వారా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలు ఒకటి కాదు రెండు కాదు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పూటకు ఒక అబద్ధం రోజుకో మోసం కింద జరుగుతూ ఉంది ఆయన పాలన. ఈ పాలన గురించి
మీరంతా కూడా మీ గ్రామాలలో చెప్పండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్పండి ఈయన నైజం గురించి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ అన్న పేరుతో నిజంగానే ఉచితంగా డబ్బులు 10,000 ఇచ్చేట్టుగా అయితే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాల 4 సంవత్సరాల 9 నెలలు ఎందుకు గుర్తుకు రాలేదు అని చెప్పి గట్టిగా అడగండి. కేవలం ఎన్నికలు 3 నెలలు ఉన్నాయంటే మాత్రం ఈయనకు అక్క చెల్లెమ్మను గుర్తుకొస్తారు, పసుపు కుంకుమ అనే స్కీమ్ గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత అక్కడ మోసమే. ఫిబ్రవరిలో 1 చెక్ ఇస్తాడు, మార్చిలో 1 చెక్ ఇస్తాడు, 3వ చెక్ 4,000 రూపాయల్ని ఏప్రిల్లో ఇస్తాడు. ఆ ఏప్రిల్లో ఇచ్చే చెక్కు ఈయన ప్రభుత్వంలో ఉండడు, కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ స్కీములు ఉంటాయి. ఈ మనిషి జరగదు అని తెలిసి ఈ మనిషి మళ్ళీ చెక్కులు ఇస్తాడు. ఇవన్నీ కూడా బాగా చెప్పే కార్యక్రమాలు గట్టిగా చెప్పండి. ఇదొకటే కాకుండా రైతులకు సంబంధించి కూడా చెప్పండి. రైతులకు రుణాల మాఫీ అన్నాడు, 5 ఏళ్ళు టైం ఇచ్చారు, మోసం చేసినాడు. ఆయన ఇచ్చిన మాఫీ సొమ్ము రైతులకు కనీసం వడ్డీలకు కూడా రాని విధంగా అన్యాయం చేశాడు రైతులను. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి, ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయనేసరికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? అన్నదాత సుఖీభవాట ఇలా పెడతాడు, అన్నదాత సుఖీభవ. ఈయన చంద్రన్న బాబా, అందరికీ అన్నదాత సుఖీభవ. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ అన్నదాత సుఖీభవ అన్న స్కీము వచ్చేది 6వ బడ్జెట్లో. అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాదు, కొత్త ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బడ్జెట్లో వచ్చేది. వచ్చే బడ్జెట్లో ఈయన అన్నదాత సుఖీభవ అని స్కీమ్ పెడతాడు. ఈయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు, చేసే అవకాశం ఉన్నప్పుడు ఈయనకు గుర్తుకు రాల అన్నదాత సుఖీభవ ఈ 5 ఏళ్లలో చెయ్యొచ్చు అన్న సంగతి ఆయనకు గుర్తుకు రాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తన ప్రభుత్వంలో కాకుండా వేరే ప్రభుత్వంలో వేరే బడ్జెట్లో, ఆ బడ్జెట్లో ఈయన ఈ స్కీము ఈరోజు పెడతాడు. ఈ మోసాలన్నీ కూడా అర్థమయ్యేట్టుగా, ప్రజలందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. సార్, బాలచర్ల వెంకన్న, జడ్ రాగంపేట గ్రామం, జగ్గంపేట. ఇక్కడ ఉన్న మేమంతా దాదాపు రైతులం, వ్యవసాయమే మా వృత్తి. చంద్రబాబు రుణమాఫీ పేరుతో పూర్తిగా మోసం చేశారు. రాజన్న రాజ్యం అంటే రైతన్న రాజ్యంగా ఉండేది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ ఆ మంచి రోజులు తీసుకురావాలి అని కోరుకుంటున్నాం. వెంకన్నన్న జగ్గంపేట నియోజకవర్గం రాగంపేట గ్రామం అడిగిన ప్రశ్న అన్నా, ఇక్కడ ఉన్న మేమంతా కూడా దాదాపుగా రైతులం, వ్యవసాయమే మా వృత్తి. చంద్రబాబు రుణమాఫీ పేరుతో పూర్తిగా మోసం చేశారు. రాజన్న రాజ్యం అంటే రైతన్న రాజ్యం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ మంచి రోజులు తీసుకొని రావాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు వెంకన్నన్న.
నిజంగానే చెప్తా ఉన్నా. వెంకన్నకు వెంకన్నతో పాటు ఇలాంటి వెంకన్న లాంటి వాళ్ళంతా కూడా నా మీద నమ్మకం ఉంచారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది, రైతులకు సంబంధించి మనం ఏం చేయబోతా ఉన్నామన్నది, రైతులన్నది రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనది రైతుల ప్రభుత్వంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రైతన్న ముఖంలో చిరునవ్వును చూస్తాం, ప్రతి పేదవాడికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి చెప్తూ నవరత్నాల ద్వారా అందులో మరీ ముఖ్యంగా రైతుల గురించి మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది స్పష్టంగా చెప్పాం. ఆ చెప్పిన ప్రతి అంశం కూడా ప్రజల్లోకి తీసుకొని పోండి, నమ్మకాన్ని కలిగించండి, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ముఖంలో చిరునవ్వులు ఖచ్చితంగా కనిపిస్తాయి వాళ్ళ నాన్న మాదిరిగానే అని చెప్పి ఖచ్చితంగా చెప్పమని కోరుతా ఉన్నా.